పంచాయతీల ముద్దు కార్పొరేషన్ వద్దు అంటూ సుజాత నగర్లో అఖిలపక్ష పార్టీల సమావేశం ఏర్పాటు చేశారు. కొత్తగూడెం పాల్వంచ పట్టణంతో పాటు సుజాత నగర్లోని 5 పంచాయతీలు కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని వారు కోరారు. మహారాష్ట్రలోని తుంజా భవానీ అమ్మవారి దర్శనానికి నారాయణపేట జిల్లాకు చెందిన 500 మంది భక్తులు బయలుదేరారు. సోలాపూర్లోని రూపభావారి గుళ్ళు పూజలు చేసి అనంతరం పాదయాత్రగా తుంజాపూర్ చేరుకుంటారు. మహబూబ్ నగర్ జిల్లా కొకొంట్ల మండలం అప్పంపల్లి లోధాన్య కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులు వారి ఖాతాలో పడతాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. జననివాసాల మధ్య మద్యం షాపులు ఏర్పాట్లను వ్యతిరేకిస్తూ బాపట్ల జిల్లా వేటపాలెం గ్రామంలో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గుత్తేదారులు జనావాసాల మధ్య షాపులు ఏర్పాట్లు చేపట్టడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. బాపట్ల జిల్లా చీరాలలో ఓ మతి స్థిమితం లేని వ్యక్తి హల్చల్ చేశాడు. ఇళ్లపైకి ఎక్కి గట్టిగట్టిగా అరుస్తూ భయాందోళన సృష్టించాడు. దీంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. పోలీసులు అతి కష్టం మీద పట్టుకుని స్టేషన్కు తరలించారు. దీపావళి సందర్భంగా సదర్ సమ్మేళనం చేపడుతున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజర్ కుమార్ యాదవ్ తెలిపారు. ఈ నెల 27న ఎన్టీఆర్ ధర్నా చౌక్లో నిర్వహిస్తామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ హాజరవుతారని వివరించారు. పల్నాడు జిల్లా ఏనుగుపాలెం పిట్టంబడలో గ్రామంలో నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ది సాధ్యమన్నారు. శ్రీశైలం మండలం సున్నిపేట గ్రామంలో పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు భూమి పూజ చేశారు. అభివృద్ది సంక్షేమం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఎంఆర్పీ రేట్ల కంటే అధిక ధరలకు మద్యాన్ని అమ్ముతున్నారు వైన్ షాపుల నిర్వాహకులు. 150 రూపాయలు ఉన్న మద్యం బాటిళ్లను 120 రూపాయలకు అమ్ముతున్నారు. దీంతో మందుబాబులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబాలను ఆదుకునే విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాధాకరంగా ఉందని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మోండా మార్కెట్లోని ఓల్డ్ జైల్ ఖానా వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఓల్డ్ జైల్ ఖానా ప్రహరీ గోడ బాధితులకు ఆర్థిక సాయాన్ని ఆయన అందజేశారు. హర్యానా రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైని నేడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హర్యానా ప్రభుత్వం పురాతనమైన సింధు నాగరికతకు సంబంధించిన జ్ఞాపికలను పవన్ కళ్యాణ్కు అందజేశారు. ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ బోర్డు చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, డాక్టర్ల పనితీరు రోగులను అడిగి తెలుసుకున్నారు. విహారయాత్రలో విషాదం జరిగింది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలోని గోదావరిలో స్నానానికి దిగి ఒక యువకుడు గల్లంతయ్యాడు. గల్లంతైన యువకుడు రాజమండ్రికి చెందిన సాయి చంద్రగా పోలీసులు గుర్తించారు. మూడో తేదీన జరగబోయే గ్రూప్ 1 పరీక్షను రద్దు చేయాలని ముషీరాబాద్ గాంధీనగర్ పార్కులో అభ్యర్థులు ధర్నా చేపట్టారు. జీవో నెంబర్ 29 రద్దు చేసి పాత పద్ధతిలోనే జీవో నెంబర్ 55ను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్లో సివిల్ సప్లైస్ అధికారులు, రైస్ మిల్లర్లతో కలెక్టర్ బాధవత్ సంతోష్ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 31వ తేదీలోగా పెండింగ్లో ఉన్న సీఎంఆర్ బియ్యాన్ని అందించుకుంటే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మిల్లులను తనిఖీ చేయించి బ్లాక్ లిస్టులో ఉంచుతామని కలెక్టర్ హెచ్చరించారు. ప్రతిపక్షాలు మూసి పరివాహక ప్రాంతంలోని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ వలిగొండ చెరువులో మత్స్యకారులకు 100% సబ్సిడీపై ఇచ్చిన చేప పిల్లలను ఎమ్మెల్యే చెరువుల్లో వదిలిపెట్టారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు నాణ్యమైన విద్యాబోధన అందించాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ సంతోష్ ఉపాధ్యాయులను ఆదేశించారు. తాడూరు మండలంలోని ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
అనమయ్య జిల్లా హతేరాల గ్రామంలో పల్లెపండుగ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు జగన్మోహన్ రాజు పాల్గొన్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోని కౌలు రైతులకు రుణాలు అందించడానికి బ్యాంకులు మానవత దృక్పథంతో ముందుకు రావాలని మంత్రి అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో జరిగిన 228వ రాష్ట్ర స్థాయి బ్యాంకుల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రో కబడ్డీ లీగ్ కొత్త సీజన్ వచ్చేస్తోంది. రేపటి నుంచి హైదరాబాద్లోనే పీకేఎల్ 11వ సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో తెలుగు టైటన్స్ బెంగళూరు బుల్స్ తరఫునున్నాయి. ఇందుకు సంబంధించిన సీజన్ లాంచ్ ట్రోఫీ రిలీజ్ కార్యక్రమం బంజారాహిల్స్లో జరిగింది.